హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ జియోగ్రఫీలో చాప్టర్ 3 డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ పేరు డ్రైనేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైనేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటున్నాం కదా, ఆ ఏరియా దగ్గర ఉన్న రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే డ్రైనేజ్ అని చెప్పేసి అంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాప్టర్లోకి వెళ్ళే ముందు నేను కొన్ని డిఫరెన్సెస్ చెప్దాం అనుకుంటున్నా. లైక్ పాండ్కి, లేక్కి, ట్యాంక్కి, రివర్కి, సీకి మరియు ఓషన్కి, వీటికి డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రెండ్స్, పాండ్ అంటే ఇప్పుడు మనం ఊర్లలో చిన్న చిన్న గుంటల్లో వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కదా, దాన్నే పాండ్ అంటారు. దీన్ని ఒక ఇమేజ్లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీకు కనిపించే ఇమేజే దీన్నే పాండ్ అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇక్కడ ఉన్న ఏరియాలో వాటర్ అనేది లైట్గా స్టోర్ అయి ఉన్నాయి. నెక్స్ట్ లేక్ అంటే దీన్నే చెరువు అంటారు. లేక్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అవుతాయి, కొన్ని ఆర్టిఫిషియల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్. ట్యాంక్ అంటే కంప్లీట్గా మ్యాన్ మేడ్ అన్నమాట. అంటే ఒక మనిషి పర్టికులర్గా ఒక పర్పస్ కోసం అని చెప్పేసి తయారు చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మిషన్ కాకతీయ ఉంది కదా తెలంగాణలో, దాంట్లో ట్యాంక్ రీస్టోరేషన్ అండ్ రీజ్యూనేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, అంటే చెరువుల్ని వాళ్ళు కొంచెం మాడిఫై చేసి వాటర్ స్టోర్ చేస్తూ ఉంటారు అన్నమాట, అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ అవ్వడానికి. సో దాన్నే ట్యాంక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ రివర్ అంటే నదులు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ సీ అంటే రివర్ కన్నా పెద్దగా ఉంటుంది అండ్ ఓషన్ కన్నా చిన్నగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అరేబియన్ సీ ఆర్ రెడ్ సీ, ఇవన్నీ ఏంటంటే చిన్నగా ఉంటాయి. సీ అంటే తెలుగులో సముద్రం అని చెప్పేసి అర్థం. అండ్ ఓషన్ అంటే ఏంటంటే మహాసముద్రం అని చెప్పేసి అర్థం. సో ఓషన్ అనేది వీటన్నిటికన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇండియన్ ఓషన్ తీసుకుందాం. సో ఫస్ట్ బేసిక్స్ అనేవి తెలిస్తే మీకు ఈ చాప్టర్లో ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, స్మాల్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ చిన్న చిన్న వాటర్ బాడీస్ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, ఇవన్నీ ఇలా కలిసిపోయి ఒక మెయిన్ వాటర్ బాడీని తయారు చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ మెయిన్ వాటర్ బాడీ ఏం చేస్తుంది, ఇది ఈదర్ మనం ఇండియాలో తీసుకున్నట్లయితే లైక్ బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతుంది, లేకపోతే అరేబియన్ సీలో అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. సో అలా ఒక సింగిల్ రివర్ సిస్టమ్ ద్వారా ఏదైతే ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుందో దాన్నే డ్రైనేజ్ బేసిన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇండస్ రివర్ అనేది మనకి ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్లా తీసుకుంటే, సో ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఇలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంది, దాంతోపాటు ఇక్కడ మధ్యలో చిన్న చిన్న రివర్స్ అనేవి జాయిన్ అయినాయి. సో ఇలా జాయిన్ అయిపోయి ఒక మెయిన్ స్ట్రీమ్ లాగా ఇది ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఇది అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది అన్నమాట. సో అలా ఆ ప్రాసెస్నే వాళ్ళు డ్రైనేజ్ బేసిన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇండియాలో అరౌండ్ 20 వరకు డ్రైనేజ్ బేసిన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గంగా కానీ, బ్రహ్మపుత్ర, నర్మద, తపతి, గోదావరి, కృష్ణ. సో ఇలాంటివన్నీ డ్రైనేజ్ బేసిన్స్ అంటారనమాట. సో ఇవేంటి అంటే ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో డ్రైన్ అయిపోతూ ఉంటాయి. లైక్ బే ఆఫ్ బెంగాల్ తీసుకోవచ్చు, లేకపోతే అరేబియన్ సీ కానీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిలో కల్లా మన ఇండియాలో అతిపెద్ద లార్జెస్ట్ బేసిన్ ఏది అంటే గంగా రివర్. దాన్నే గ్యాంజెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, అండ్ మన ప్రపంచంలో కనుక తీసుకున్నట్లయితే అతిపెద్ద లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఏదంటే అమెజాన్ రివర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, అమెజాన్ రివర్ అనేది ఏ కాంటినెంట్లో ఉందో, లైక్ ఏ ఖండంలో ఉందో తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ మధ్యలో ఏంటంటే ఒక చిన్న మౌంటైన్ లాగా, చిన్న కొండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఈ వాటర్ అనేది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఫ్లో అవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి ఒకవేళ ఫోర్స్గా వస్తే. సో ఇక్కడ ఏదైతే మిడిల్లో వాటర్ అనేది ఆపేస్తుందో దాన్నే వాటర్ డివైడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు రెండు విధాలుగా కన్సిడర్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే హిమాలయన్ రివర్స్, సెకండ్ ఏంటంటే పెనిన్సులర్ రివర్స్. సో ఇక్కడ మనం ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకి
ఈ పైన పార్ట్ ఉన్నాయి కదా, ఇవన్నీ హిమాలయన్ రివర్స్ అండ్ ఇది పెనిన్సులర్ రివర్స్. సో రెండింటి కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్గా హిమాలయన్ రివర్స్కి మరియు పెనిన్సులర్ రివర్స్కి తేడా ఏంటి అంటే, హిమాలయన్ రివర్స్ అనేది మోస్ట్లీ పెరెనియల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ మంచు ఉంటుంది కాబట్టి మంచు కరిగి వాటర్ అనేది వస్తూ ఉంటుంది, అలాగే వర్షాలు పడ్డప్పుడు కూడా వాటర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇయర్లో మనం ఆల్మోస్ట్ సంవత్సరంలో చూసుకున్నట్లయితే వాటికి ఎప్పుడు నీళ్ళు అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది, అందుకనే దాన్ని పెరెనియల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మన పెనిన్సులర్ ఇండియాలో చూసుకుంటే అలా కాదు, ఎండాకాలం ఇలా వచ్చినప్పుడు చాలా వరకు ఎండిపోతూ ఉంటాయన్నమాట. సో మన పెనిన్సులర్ ఇండియా కనుక తీసుకున్నట్లయితే మనకు ఓన్లీ వాటర్ అనేది మనం రెయిన్ఫాల్ మీదే మోస్ట్లీ డిపెండ్ అయి ఉండాల్సి ఉంటుంది. అదే హిమాలయన్ రివర్స్ తీసుకున్నట్లయితే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది, అండ్ అదే మంచు కొంచెం కరిగిపోయి వాటర్ లాగా అయిపోయి అది కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి రెండు మేజర్ హిమాలయన్ రివర్స్ మన ఇండియాని దాటి బయట ఒరిజినేట్ అయ్యే రివర్స్ ఏవి అంటే ఇండస్ మరియు బ్రహ్మపుత్ర. దాన్ని మీకు ఒక మ్యాప్లో చూపిస్తాడు, డోంట్ వరీ. సో అవి టిబెట్లో జనరల్గా ఒరిజినేట్ అయ్యి అలా కట్ అవ్వుకుంటూ మన ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో వాళ్ళు ఏదైతే ఈ మౌంటైన్స్ మధ్యలో కట్స్ ఉన్నాయో దీన్నే గార్జ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, లైక్ ఇటు ఒక మౌంటైన్, ఇటు ఒక మౌంటైన్ అండ్ మధ్యలో ఒక చిన్న రివర్ సిస్టమ్ అనేది ఉంది. సో దీన్నే గార్జ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో మన హిమాలయన్ రివర్స్ కనుక తీసుకున్నట్లయితే దే హ్యావ్ లాంగ్ కోర్సెస్ ఫ్రమ్ దేర్ సోర్స్ టు ద సీ అన్నారు. అంటే ఏదైతే స్టార్టింగ్ దగ్గర నుంచి వాటి సీలో డ్రైన్ అయ్యే వరకు అవి చాలా పెద్దవిగా ఉంటాయి కంపేర్ టు పెనిన్సులర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది హైట్గా ఉంది కదా, దీన్ని మనం హిమాలయస్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే. సో ఇవి ఇక్కడ ఒరిజినేట్ అయ్యి ఇక్కడ ఇలా ఫ్లో అవ్వుకుంటూ వస్తుంది కదా. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏరియా అనేది చాలా హైగా ఉంది, అండ్ మిడిల్లో చూసుకున్నట్లే కొంచెం తక్కువ ఏరియా, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ప్లెయిన్ ఏరియాలా ఉందన్నమాట. సో మనందరికీ తెలుసు వాటర్ అనేది ఒక హయ్యర్ ఏరియా నుంచి లోవర్ ఏరియాకి ఫ్లో అవుతుంటే ఇక్కడ ఎక్కువగా డిపాజిషనల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైన నుంచి ఉన్న వాటర్తో పాటు ఇసుక కొట్టుకొస్తూ ఉంటుంది, రాళ్ళు కొట్టుకొస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఈ మిడిల్ కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మియాండర్స్ మరియు ఆక్స్బో లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి జనరల్గా. సో మియాండర్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్గా ఫ్లో అనేది నార్మల్గా ఉంది. మియాండర్ అంటే చాలా జిగ్జాగ్ ఉంటుంది అన్నమాట, లైక్ ఇట్లా కంప్లీట్ యూ షేప్స్ లాగా ఉంటూ ఉంటే దాన్నే మియాండర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అవి డిపాజిషనల్ యాక్టివిటీ ఇవన్నీ తీసుకొచ్చి ఉండి మధ్యలో ఇక్కడ కొంచెం బ్రేక్ వచ్చింది చూసారా. సో ఇక్కడ ఒక ఆక్స్బో లేక్ లాగా ఫామ్ అయింది, లైక్ నార్మల్ రివర్ సిస్టమ్కి కొంచెం బ్రేక్ అయిపోయి దాంట్లో సపరేట్గా ఒక లేక్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, దాన్నే ఆక్స్బో లేక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా ఫామ్ అయి కిందకు వచ్చి ఇక్కడ డిపాజిషనల్ వర్క్ ఇవన్నీ ఇక్కడ ఇసుక మట్టి ఇవన్నీ ఇలా ఫామ్ అయిపోయి దీంట్లో నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు అనిపించేదాన్నే డెల్టా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. డెల్టాస్ అనేవి జనరల్గా బే ఆఫ్ బెంగాల్ వైపు ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాము, లార్జ్ నెంబర్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్ ఆర్ సీజనల్ అన్నాడు. సో మనకి హిమాలయన్ రివర్స్ లాగా మనకి స్నోఫాల్ కానీ లేకపోతే మెల్టెడ్ స్నో ఇవన్నీ ఉండదు కాబట్టి మనకి రెయిన్ఫాల్ మీదే మేజర్గా డిపెండ్ అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే కొన్నిసార్లు డ్రై సీజన్ లైక్ సమ్మర్ వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద రివర్స్ కూడా కన్సిడర్ చేసుకుంటే అవి కూడా చాలా వరకు ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది, అండ్ చాలా వరకు చిన్న చిన్న రివర్స్ అయితే ఇంకా ఎండిపోతూ ఉంటాయి. అండ్ అలాగే పెనిన్సులర్ రివర్స్ సైజులో చూసుకున్నట్టయితే హిమాలయన్ రివర్స్ కన్నా చాలా షార్ట్గా ఉంటాయి మరియు షాలోవర్ అంటే లెస్ షాలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే అవి చాలా లోతుగా ఉంటాయి హిమాలయన్ రివర్స్, మన పెనిన్సులర్ రివర్స్ అనేవి కొంచెం తక్కువ లోతుగా ఉంటాయని చెప్తున్నారు. అండ్ కొన్ని అయితే సెంట్రల్ హైలాండ్స్లో ఒరిజినేట్ అయిపోయి వెస్ట్ వైపు ఫ్లో అవుతూ ఉంటాయి. సో అది చాప్టర్లో మనకి ఇప్పుడు క్లియర్గా చెప్తారు. సో ఫస్ట్ హిమాలయన్ రివర్స్ గురించి డిస్కస్ చేద్దాము, దాని తర్వాత పెనిన్సులర్ రివర్స్ గురించి డిస్కస్ చేద్దాము.
అండ్ హిమాలయన్స్ గురించి మేజర్గా మూడు మేజర్ రివర్స్ ఉంటాయి అక్కడ, బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా. గంగానే గ్యాంజెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో హిమాలయన్ రివర్స్ అనేవి మేజర్గా బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గ్యాంజెస్. సో అవి ఎలాగో పెద్ద రివర్స్ కాబట్టి పెద్దవి అంటే బిగ్ అని చెప్పుకోవచ్చు కదా. సో బిగ్ మనం ఫామ్ చేసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా. సో ఇవి జనరల్గా చాలా పెద్ద రివర్స్, చాలా లాంగ్గా ఉంటాయి. అండ్ దీంతో పాటు మేజర్గా చాలా ట్రిబ్యూటరీస్ ఉంటూ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక రివర్ సిస్టము, ఇక్కడ ఒరిజినేట్ అయిపోయి ఇలా వస్తూ ఉంది. సో ఇట్ సైడ్ నుంచి ఇంకొక చిన్న రివర్ ఏదైతే ఉందో అది ఒరిజినేట్ అయిపోయి దీన్ని జాయిన్ అవుతూ ఉంది. సో ఈ జాయినింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. తెలుగులో వీటినే ఉపనదులు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రివర్, ఇది ఒక రివర్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఈ రివర్ అలాంగ్ విత్ ట్రిబ్యూటరీస్, నది మరియు ఉపనదుల కలయికతో దాన్నే మనం ఒక రివర్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఇండస్, గంగా, బ్రహ్మపుత్రలో ఫస్ట్ రివర్ సిస్టమ్ తీసుకుందాం, ఇండస్. సో ఇండస్ రివర్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఒరిజినేట్ అవ్వదు, అంటే ఇండియాలో ఇది స్టార్ట్ అవ్వదు. అది టిబెట్ నుంచి మొదలవుతుంది, మానసరోవర్ అనే లేక్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయ్యి అలా వెస్ట్గా ఫ్లో అవుకుంటూ మన ఇండియాలో లదాఖ్ డిస్ట్రిక్ట్లో ఎంటర్ అవుతుందన్నమాట. సో దీన్ని మీరు మన మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే, లైక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా టిబెట్ చైనా అని చెప్పేసి, సో ఇది నేపాల్ రీజన్ అండ్ ఇది మన ఇండియా రీజన్ కదా. సో ఇదంతా టిబెట్ ఏరియా కింద వస్తుంది. అండ్ టిబెట్లో మానసరోవర్ దగ్గర ఇది ఒరిజినేటింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా స్టార్ట్ అయిపోయి ఈ ఏరియాలో మన ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అది ఇలా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలా ఫ్లో అయ్యి ఇది ఒక మెయిన్ రివర్, రివర్ స్ట్రీము. అండ్ ఇవి వాటి యొక్క ఉపనదులు, జీలం, చీనాబ్ రవి, బియాస్ అండ్ సట్లెజ్. సో ఇవన్నీ వీటికి జాయిన్ అయిపోయి ఇది చిన్నగా ఫ్లో అవుకుంటూ అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ రీజియన్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది ఇండస్ రివర్ సిస్టమ్ అనేది. బట్ మనం లెంత్ వైజ్ చూసుకుంటే అది చాలా పెద్దది, బట్ మన ఇండియాలో అది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో టోటల్ లెంత్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇండస్ రివర్ సిస్టమ్ది అది 2900 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఇండస్ వాటర్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలని చెప్పేసి 1960 అంటే 1960 ఒక ట్రీటీని కుదుర్చుకున్నారు. ఏంటిది అంటే ఈ ఇండస్ రివర్ సిస్టమ్ ఉంది కదా, దాంట్లో మన భారతదేశము ఓన్లీ 20% యూజ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే వాటర్ అది క్యారీ చేస్తుందో ఆ వాటర్లో ఓన్లీ మనం 20% యూజ్ చేసుకోవాలి. సో జనరల్గా ఇండస్ రివర్ అనేది మనకి పైన ఉన్న నార్త్ స్టేట్స్లోనే ఉంది కాబట్టి జనరల్గా ఆ స్టేట్స్లో మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే పంజాబ్ కానీ, హర్యానా కానీ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ వాళ్ళు మేజర్గా ఈ వాటర్ అనేది యూజ్ చేసుకు ఉంటారు. లైక్ ఇప్పుడు ఇండస్ని మనం తెలంగాణ ఏపీలో యూజ్ చేయలేము, ఎందుకంటే మనకు ఆల్రెడీ గోదావరి, కృష్ణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అంత దూరం నుంచి తెచ్చుకొని యూజ్ చేసుకోలేము కాబట్టి అక్కడ ఏదైతే రివర్ ఫ్లో ఉందో వాటికి దగ్గరలో ఉన్న స్టేట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇండస్ రివర్ యొక్క ఆరిజిన్ ఎక్కడో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించే ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇదే ఇండస్ రివర్ యొక్క ఆరిజిన్. లైక్ మౌంట్ కైలాష్ అంటారు దీన్ని, ఇక్కడ నుంచి ఇది ఆరిజిన్ అయింది. అండ్ ఇండస్ రివర్ మానసరోవర్ లేక్ దగ్గర, నియర్ మానసరోవర్ లేక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనకి ఇక్కడ కనిపించే ఈ లేక్ ఏదైతే ఉందో దీన్నే మానసరోవర్ లేక్ అని చెప్పేసి అంటారు. సో ఇండస్ రివర్ అనేది అక్కడి నుంచి ఒరిజినేట్ అయిపోయి చిన్నగా ఇలా వచ్చి మన ఇండియాలో ఎంటర్ అవుతుంది. అండ్ ఎంటర్ అయ్యి దీంతోపాటు ఇక్కడ వేరే ట్రిబ్యూటరీస్ కనిపిస్తున్నాయి కదా, లైక్ ఎల్లో కలర్లో డాట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఈ మేజర్ రివర్ ఏదైతే ఉందో, లైక్ ఈ మేజర్ రివర్ని ఇవన్నీ జాయిన్ అయ్యుకుంటూ వచ్చి ఫైనల్గా ఇండస్ రివర్ అనేది ఇక్కడ డ్రైన్ అయిపోతుందన్నమాట. సో ఇండస్ రివర్ అనేది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి టిబెట్ నియర్ మానసరోవర్ లేక్. సో మనం ఇందాక చూసిన రివర్ ఏదైతే మన ఇండియాలో ఎంటర్ అయ్యి అది
బల్తిస్తాన్ మీద, గిల్గిట్ మీద అండ్ అలాగే మన అటాక్ మౌంటైన్స్ మీదకి వెళ్ళిపోయి పాకిస్తాన్లో కలిసిపోతూ ఉందన్నమాట. సో అందుకే చెప్తారు మెజారిటీ ఆఫ్ ద ఇండస్ రివర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో ఉంది, అండ్ మన వాళ్ళు ఓన్లీ 20% ఆఫ్ దట్ వాటర్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి గంగా రివర్ సిస్టమ్. సో గంగా రివర్ అనేది మన ఇండియాలో అతిపెద్ద రివర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక చూసుకున్నట్లయితే ఇండస్ రివర్ దీనికన్నా పెద్దది, కాకపోతే అది మన ఇండియాలో ఫ్లో అయ్యేది చాలా తక్కువ ఏరియా కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయడం. సో 2900 కిలోమీటర్స్ ఉన్నా కానీ దానికన్నా మన గంగా రివరే ఇండియాలో అతిపెద్దది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ గంగా రివర్ అనేది మేజర్గా, అసలు గంగా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్లీ అది గంగోత్రి మంచుకొండలు లైక్ గంగోత్రి గ్లేషియర్ దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అక్కడ దాని పేరు భాగీరథి అని పిలిచేవారు. తర్వాత ఉత్తరాఖండ్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ భాగీరథి ఏదైతే ఉందో అది అలకానందతో జాయిన్ అవుతుంది. ఆ ప్లేస్ ఏంటంటే దేవప్రయాగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు, దాంట్లో మనకు కనిపిస్తుంది భాగీరథి అండ్ అలకానంద లైక్ రెండు అనేది జాయిన్ అవుతున్నాయి. సో జాయిన్ అయిన తర్వాత దానికి గంగా అని చెప్పేసి పేరు వచ్చింది. సో గంగా రివర్కి మేజర్గా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఇందాక చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ కొన్ని తీసుకున్నట్లయితే యమునా రివర్, ఘాగ్రా రివర్, గండక్, కోసి, సో ఇవన్నీ మనకి తెలిసిన మేజర్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. అండ్ ఇక్కడ యమునా రివర్ గంగా రివర్కి ప్యారలల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో యమునా రివర్ అనేది యమునోత్రి గ్లాషియర్ నుంచి అది ఒరిజినేట్ అయిందన్నమాట. సో మనకి ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇది గంగా రివర్ ఫ్లో అవుతుంది అండ్ దానికి ప్యారలల్గా ఇక్కడ యమునా రివర్ ఫ్లో అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. అండ్ దీంతోపాటుగా ఇది మన మెయిన్ రివర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దీంతోపాటుగా ఘాగ్రా రివర్, గండక్, కోసి ఇవన్నీ జాయిన్ అయ్యి చివరిగా ఇది బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ముందు గంగా రివర్ సిస్టమ్కి గంగా అని చెప్పేసి పేరు లేదు, బట్ ఏదైతే భాగీరథి రివర్ ఉందో ఆ భాగీరథి రివర్ మరియు అలకానంద రివర్ దేవప్రయాగ్ దగ్గర ఆ రెండు కంబైన్ అయిపోయి దానికి గంగా రివర్ అని చెప్పేసి పేరు వచ్చింది. సో యమునా రివర్ మరియు గంగా రివర్ ఎక్కడ కలుస్తున్నాయంటే అది అలహాబాద్ దగ్గర కలుస్తున్నాయి. అండ్ రిమైనింగ్ రివర్స్ ఏదైతే మనం చూసుకున్నామో వాటి యొక్క ఉపనదులు లైక్ ఘాగ్రా, గండక్ అండ్ కోసి ఇవన్నీ నేపాల్ హిమాలయస్ దగ్గర ఒరిజినేట్ అయిపోయి మనకి ఇక్కడ కలుస్తున్నాయి అన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఘాగ్రా కానీ, గండక్ కానీ, కోసి ఇవన్నీ నేపాల్ దగ్గర ఒరిజినేట్ అయిపోయి ఈ గంగా రివర్కి జాయిన్ అవుతున్నాయి అన్నమాట. సో మనం లాస్ట్ చాప్టర్లో నార్దర్న్ ప్లెయిన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఆ నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి అగ్రికల్చర్ పర్పస్కి బాగా యూజ్ అవుతున్నాయని. సో నార్దర్న్ ప్లెయిన్స్లో ఉన్న రివర్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసే రివర్సే బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా. సో ఇక్కడ సాయిల్ అనేది చాలా రిచ్గా ఉంటుంది అండ్ అగ్రికల్చర్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దాకా మనము గంగా రివర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు గంగా రివర్కి రైట్ సైడ్లో ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాము. రైట్ సైడ్లో జనరల్గా ఇప్పుడు మనం పెనిన్సులర్ గురించి లాస్ట్ చాప్టర్లో కూడా చూసాం కదా. సో మన పెనిన్సులర్ ఇండియా నుంచి కూడా కొన్ని రివర్స్ అనేది గంగాకి జాయిన్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి చంబల్, బెట్వా అండ్ సోన్. ఇవి కొంచెం సెమీ యారిడ్ అంటే హాఫ్ డ్రైడ్ ఏరియాస్ నుంచి ఒరిజినేట్ అవుతాయి కాబట్టి ఇవి అంత వాటర్ అనేది ఎక్కువ క్యారీ చేయవు. ఇది చిన్న చిన్న రివర్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చంబల్ కానీ, బెట్వా కానీ, సో అండ్ సోన్ రివర్ కానీ, సో ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి మెయిన్ గంగా రివర్ సిస్టమ్కి జాయిన్ అవుతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మన పెనిన్సులర్ ఇండియా నుంచి గంగా రివర్కి జాయిన్ అయ్యే ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే చంబల్, బెట్వా అండ్ సోన్. సో ఈ మూడు రివర్స్ గంగా రివర్ సిస్టమ్కి జాయిన్ అవుతున్నాయి. నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నమామి గంగే అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. 2014
మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీనికి మేజర్గా రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ ఏదైతే గంగా రివర్ దగ్గర చెత్త ఇవన్నీ ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం, మరియు అక్కడ పొల్యూషన్ కూడా వాళ్ళు తగ్గించడం. సో ఈ గంగా రివర్ పైన ఉన్న ఒక ప్రోగ్రాం నమామి గంగే ప్రోగ్రాం. సో ఇప్పుడు దాకా మనం చూసిన గంగా రివర్ అలా ఫ్లో అవుకుంటూ ఫ్లో అవుకుంటూ అండ్ చివరిగా ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫరక్కా అనే ప్లేస్ ఉంది వెస్ట్ బెంగాల్లో, ఆ ప్లేస్ దగ్గరికి ఇది ఫ్లో అవుతుంది. సో ఈ ఫరక్కా ప్లేస్ అనేది ఒక నార్దర్న్ మోస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ గంగా డెల్టాకి. అండ్ ఇక్కడ ఈ రివర్ అనేది బైఫర్కేట్ అవుతుంది, అంటే ఒక రివర్ ఏదైతే ఉందో అది రెండు విధాలుగా డివైడ్ అయిపోతుంది. దాన్నే మనం ప్రీవియస్ చాప్టర్లో కూడా చూసాము, డిస్ట్రిబ్యూటరీ అని చెప్పేసి. సో ఇక్కడ భాగీరథి హుగ్లీ డిస్ట్రిబ్యూటరీ అని చెప్పేసి ఫామ్ అవుతుంది. లైక్ మన ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంత క్లియర్గా ఇవ్వలేదు. సో ఇక వేరే ఇమేజ్ చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనే ప్లేస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడే గంగా రివర్ మరియు హుగ్లీ రివర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో తర్వాత ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూట్ అయినాయి కదా, లైక్ గంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి హుగ్లీ రివర్ కింద స్ప్రెడ్ అయినాయి కదా. సో ఒక మెయిన్ స్ట్రీమ్ ఉంది కదా, ఆ మెయిన్ స్ట్రీమ్ అనేది అది బంగ్లాదేశ్లో జాయిన్ అయిపోయి అది బ్రహ్మపుత్ర రివర్కి జాయిన్ అయిపోతుందన్నమాట. సో అక్కడ దాన్ని మేఘ్నా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ ఒక స్ట్రీమ్ అనేది ఇటు సైడ్ ఫ్లో అయిపోతూ ఉండి అండ్ ఇటు బ్రహ్మపుత్ర రివర్తో జాయిన్ అవుతుంది కదా, సో అక్కడ దాన్ని మేఘ్నా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో. సో ఇవన్నీ కూడా ఫైనల్గా మన బే ఆఫ్ బెంగాల్లోనే డ్రైన్ అయిపోతూ ఉంటాయి, లైక్ అవన్నీ కలిపి బే ఆఫ్ బెంగాల్లోకి ఫ్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక డెల్టా ఫామ్ అవుతుంది, ఈ డెల్టా పేరే సుందర్బన్ డెల్టా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ సుందర్బన్ డెల్టాకి సుందర్బన్ అని చెప్పేసి పేరు ఎలా వచ్చిందంటే, ఆ ఏరియాలో సుందరి ట్రీ అని చెప్పేసి బాగా పెరుగుతూ ఉంటుంది, సో దానివల్ల దీనికి నేమ్ వచ్చిందన్నమాట. అండ్ ఈ డెల్టా అనేది మన ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, చాలా అతి వేగంగా గ్రో అయ్యే డెల్టాల్లో ఇది నెంబర్ వన్. అండ్ అలాగే ఇక్కడే రాయల్ బెంగాల్ టైగర్ కూడా నివసిస్తుంది. అండ్ గంగా యొక్క లెంత్ తీసుకున్నట్లయితే మనం 2500 కిలోమీటర్లు ఉంది, బట్ ఇందాక రివర్ తీసుకున్నట్లయితే మనం ఇండస్ రివర్ 2900 కిలోమీటర్లు, దీనికన్నా పెద్దది, కానీ అది మన ఇండియాలో ఎక్కువగా లేదు. సో ఈ గంగా రివర్ సిస్టమ్ అనేది చాలా ఇలా కర్వ్స్ కర్వ్స్లా ఉంటుంది. సో ఈ రివర్ అనేది చాలా వరకు మియాండర్స్ని ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింద ఒక చిన్న హోల్లా కనిపిస్తుంది కదా. సో ఈ గంగోత్రి గ్లేషియర్ ఇక్కడ నుంచే జనరల్గా గంగా రివర్ అని చెప్పేసి ఒరిజినేట్ అయింది. అండ్ అలాగే మనం మ్యాప్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే లైక్ ఈ రెడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే రివర్ గంగా. అండ్ దీనికి మనం వేరే ట్రిబ్యూటరీస్ చూసుకోవచ్చు, వేరే ట్రిబ్యూటరీస్ ఈ రివర్ సిస్టమ్ని జాయిన్ అయ్యి అండ్ ఇది ఫైనల్గా ఫ్లో అవుకుంటూ ఫ్లో అవుకుంటూ మన బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు లైక్ మధ్య మధ్యలో చిన్న ల్యాండ్ లాగా ఇలా ఫామ్ అయింది కదా, సో దీన్నే డెల్టా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు డిస్కస్ చేసుకున్న సుందర్బన్ డెల్టా అంటే ఇదే అన్నమాట. సుందర్బన్ డెల్టా మన ఇండియాలో ఉంది అండ్ అలాగే బంగ్లాదేశ్లో కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హిమాలయన్ రివర్స్లో మూడవ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర రివర్. సో ఇందాక మనం మ్యాప్లో చూసుకున్నాం కదా, మానసరోవర్ లేక్ దగ్గర మన ఇండస్ రివర్ అని చెప్పేసి స్టార్ట్ అయిందని చెప్పేసి. సో ఈ ఏరియా మనం చూసుకున్నట్లయితే మన ఇండస్ రివర్ ఒరిజిన్, ఇది మానసరోవర్ లేక్ అండ్ ఇది చూసుకుంటే మన బ్రహ్మపుత్ర రివర్ ఒరిజినేట్ అయింది.
సో ఇది మన మాన్సరోవర్ లేక్ అంటే అది కూడా టిబెట్లోనే ఉంది కాబట్టి ఆ టిబెట్ ఏరియాలో దీన్ని శాంగ్పో అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ అలాగే బంగ్లాదేశ్లో ఇది వచ్చేసరికి దీన్ని జమున అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో టిబెట్లో ఇది ఆరిజిన్ అయింది. ఆరిజిన్ అవ్వకుంటూ చిన్నగా ఈస్ట్ సైడ్ ఫ్లో అవ్వకుంటూ మన అరుణాచల్ ప్రదేశ్లో నుంచి మన ఇండియాకి ఎంటర్ అవుతుంది. సో ఇది మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇండస్ రివర్ కన్నా కొంచెం పెద్దది. అండ్ మోస్ట్లీ ఇది చూసుకున్నట్లయితే ఇండియాకి అవుట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రివర్ని ఇది ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవ్వకుంటూ ఇలా ఇలా ఇదంతా ఇండియాకి అవుట్ సైడే చాలా ఫ్లో ఉందన్నమాట. సో బట్ ఇది ఇక్కడ ఇండియాలో ఎంటర్ అయిపోయి ఇలా వచ్చేసి ఇది కూడా డ్రైన్ అయిపోతూ ఉంది. సో ఇక్కడ హిమాలయస్కి ప్యారల్గా ఈ రివర్ అనేది రన్ అవుతుంది. అండ్ నామ్చా బార్వా అనే ఒక పీక్ ఉంది, ఒక చిన్న మౌంటైన్ పీక్. అది 7,757 మీటర్ల ఎత్తులో ఉన్న పీక్. అక్కడ ఏం చేస్తుందంటే ఇది యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఆ ఏరియాలో దీన్ని ఏమంటారు అంటే డిహంగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో అక్కడ డిహంగ్ అంటారు. సో డిహంగ్తో పాటు డిబంగ్ అని చెప్పేసి ఇంకొక రివర్ ఉంది, అది లోహిత్ దగ్గర. సో ఈ రెండు జాయిన్ అయిపోయి వీటితో పాటు మరికొన్ని ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ ఫామ్ అయిపోయి బ్రహ్మపుత్ర అనేది ఫామ్ అవుతుంది అస్సాంలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టిబెట్లో అనేది ఇక్కడ రివర్ ఆరిజినేట్ అయింది. అండ్ ఇది చాలా తక్కువ అమౌంట్లో వాటర్ అనేది క్యారీ చేస్తుంది, ఎందుకంటే మనం తెలుసు ఆ ఏరియా అనేది చాలా కొంచెం మౌంటైన్స్ పాసెస్ నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి కొంచెం కోల్డ్ ఏరియా అండ్ డ్రై ఏరియా కాబట్టి అది కొంచెం తక్కువ వాటర్ అనేది క్యారీ చేస్తుంది కంపేర్ టు మనం ప్రీవియస్ రివర్స్ చూసుకున్నట్లయితే. అండ్ మన ఇండియాకు వచ్చేసరికి ఇది హై రెయిన్ఫాల్ ఉన్న రీజన్ దగ్గర నుంచి మనకి పాస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ దాంతోపాటు సిల్ట్ అంటే ఒక ఫైన్ శాండ్ ఉంటుంది, ఆ శాండ్ కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. అండ్ ఇది అస్సాంలో చాలా పెద్దగా ఉంటుంది ఈ రివర్ అనేది. అండ్ అస్సాంలో దీనివల్ల చాలా రివరీన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఫామ్ అవుతూ ఉంటాయి. లైక్ ప్రీవియస్ చాప్టర్లో చెప్పాను నేను మీకు రివరీన్ ఐలాండ్ అంటే ఏంటంటూ. అండ్ లాస్ట్ చాప్టర్లో చెప్పా కదా వరల్డ్లోనే లార్జెస్ట్ రివరీన్ ఐలాండ్ ఏది అని. సో ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు అస్సాంలో ప్రతి సంవత్సరం ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయని. ఈ ఫ్లడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే శాంగ్పో రివర్ అని టిబెట్లో అంటారో అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్లో తక్కువ ఉంది, బట్ ఇండియాకు వచ్చేసరికి ఫ్లో అనేది చాలా రెయిన్ఫాల్ వల్ల ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో రైనీ సీజన్ వచ్చినప్పుడు ఈ రివర్ ఏదైతే ఉందో చాలా ఓవర్ఫ్లో అయిపోతుందన్నమాట, దానివల్ల చాలా వరదలు రావడం జరుగుతుంది. అండ్ అలాగే అస్సాంకి మరియు బంగ్లాదేశ్కి చాలా కష్టం అయిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ బ్రహ్మపుత్ర రివర్ వల్ల. సో మిగతా నార్త్ ఇండియన్ రివర్స్ లైక్ గంగా అండ్ ఇండస్తో కంపేర్ చేసుకుంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో సిల్ట్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. సిల్ట్ అంటే ఒక ఫైన్ శాండ్ అన్నమాట, అంటే ఇసుకని తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఈ రివర్ అనేది దీని యొక్క ఛానల్ని కూడా ఫ్రీక్వెంట్గా షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పటివరకు మనం హిమాలయన్ రివర్స్ గురించి చూసాము, అంటే బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా. అండ్ ఇప్పుడు పెనిన్సులర్ రివర్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మెయిన్గా పెనిన్సులర్ రివర్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. లైక్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మహానది కానీ, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ ఒరిజినేట్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ డెల్టాస్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అండ్ మరికొన్ని చూసుకున్నట్లయితే నర్మదా అండ్ తప్పతి, ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. లైక్ వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్లో ఫ్లో అయిపోయి అవి అరేబియన్ సీలో డ్రైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇవి ఎస్యూరీస్ అని చెప్పేసి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో 6th క్లాస్ జియోగ్రఫీ చాప్టర్ 1లో ఎస్యూరీస్ గురించి చెప్పాను, ఒకసారి అది చూడండి. సో ఫస్ట్లీ మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఇక్కడ రెండు ఉన్నాయి మనకి, నర్మదా మరియు తప్తి. సో ఈ నర్మదా రివర్ ఏదైతే ఉందో ఇది మనకి మధ్యప్రదేశ్లో
అమర్కంటక్ హిల్స్ నుంచి మొదలవుతూ ఉంటుంది. సో ఇక్కడ నర్, అమర్, సో రెండు సీక్వెన్స్లో ఉన్నాయి, సో గుర్తుపెట్టుకోండి. నర్, అమర్, నర్మదా అండ్ అమర్కంటక్ హిల్స్లో ఇది ఒరిజినేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మన అందరికీ తెలుసు ఇది పడమర వైపు ఫ్లో అవుతుంది, అంటే వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఇది ఇస్తూ ఉంటుంది. అండ్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జబల్పూర్లో మార్బుల్ రాక్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనం గార్జెస్ చూసుకోవచ్చు. అండ్ ఒక వాటర్ ఫాల్స్ కనుక చూసుకున్నట్లయితే దువాదర్ ఫాల్స్ చూసుకోవచ్చు. సో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ దీనివల్ల టూరిస్ట్ అనేది వస్తూ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందాక మనము గంగా రివర్కి నమామి గంగే అనే ప్రోగ్రామ్ ఎలా ఉందో, అలాగే మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఒకటి స్టార్ట్ చేశారు నర్మదా రివర్ పైన, దాని పేరే నమామి దేవి నర్మదే అని చెప్పేసి ఒక పేరుతో. అండ్ దీని యొక్క ఉపనదులు చూసుకుంటే ఫ్రెండ్స్, అంటే ట్రిబ్యూటరీ చూసుకున్నట్లయితే చాలా షార్ట్గా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇవి టూ స్టేట్స్ని కవర్ చేస్తుంటాయి, లైక్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తప్తి రివర్. సో ఈ తప్తి అనేది తప్తి ఆర్ తాపి ఏదైనా అనొచ్చు, ఇది సత్పురా రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా మధ్యప్రదేశ్లో బేటూల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది. సో నర్ర చూసుకుంటే ఇందాక నర్మదా, నర్, అమర్. అండ్ ఇది తప్తి చూసుకుంటే సాత్పురా రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది బేటూల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇది నర్మదా రివర్కి ప్యారలల్గా ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ మనం ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకి నర్మదా రివర్ అనేది ఇక్కడ నుంచి ఒరిజినేట్ అవుకుంటూ ఇటు సైడ్ ఫ్లో అవుతుంది. అండ్ దానికి ప్యారలల్గా ఈ తప్తి రివర్ ఆర్ తాపి రివర్ ఏదైతే ఉందో ఇది కూడా ఫ్లో అవుతూ ఉందన్నమాట. సో ఈ రెండు మధ్యప్రదేశ్లోనే ఆరిజిన్ అయినాయి. అండ్ అలాగే దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే నర్మదా కన్నా చిన్నదని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మూడు రాష్ట్రాలను కవర్ చేస్తుంది, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. అండ్ మనం ప్రీవియస్ చాప్టర్లో కోస్టల్ ప్లెయిన్స్ గురించి చెప్పుకున్నాం కదా, చాలా నేరోగా ఉంటాయని. సో వెస్టర్న్ ఘాట్స్కి మరియు అరేబియన్కి సీ మధ్యలో ఉన్న ఈ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి నేరోగా ఉంటాయి కాబట్టి అక్కడ రివర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు కొన్ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి అంటే సబర్మతి, మాహి, పెరియార్ అండ్ భరత్పురా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం హిమాలయన్ రివర్స్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ పెనిన్సులర్ రివర్స్లో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ గోదావరి తీసుకుందాం. గోదావరి ఇది చాలా ఇంపార్టెంట్ రివర్ అని చెప్పుకోవచ్చు మన పెనిన్సులర్ ఇండియాలో, ఎందుకంటే ఇది అతిపెద్ద రివర్ పెనిన్సులర్ ఇండియాలో. ఇది వెస్టర్న్ ఘాట్స్లో మహారాష్ట్రను కనుక తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్లో ఇది స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లెంత్ 1500 కిలోమీటర్లు, అంటే మనం గంగా రివర్ని చూసుకుంటే దానికన్నా 1000 కిలోమీటర్లు తక్కువ. ఇది బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతుందని మనందరికీ తెలుసు. అండ్ మన ఏదైతే సౌత్ రివర్స్ ఉన్నాయో దాంట్లో అన్నిటికన్నా అతిపెద్ద డ్రైనేజ్ బేసిన్ ఇదే. ఇది మోస్ట్లీ కవర్ చేసే స్టేట్స్ ఏవి అంటే 50% ఆఫ్ ద బేసిన్ అనేది మహారాష్ట్రలోనే దీని ఉంటుంది, తర్వాత మధ్యప్రదేశ్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ని కూడా కవర్ చేస్తుంది. సో మనందరికీ తెలుసు రివర్ అనేది కొన్ని ఉపనదులతో కూడా వస్తూ ఉంటుందని. సో దీంతో కొన్ని ఉపనదులు చూసుకున్నట్లయితే మనకి పూర్ణ, వారద, ప్రణహిత, మంజీర, వెయిన్గంగ, పెన్గంగ, ఇవన్నీ గంగా రివర్, గోదావరి రివర్ యొక్క ఉపనదులు. అండ్ దీన్నే దక్షిణ్ గంగా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, అంటే పైన నార్త్ ఇండియాలో చూసుకుంటే దాన్ని గంగా అంటారు, అదే రేంజ్లో సౌత్ ఇండియాలో ఉంది కాబట్టి దక్షిణ్ అంటే మన దక్షిణ వైపులో ఉన్న గంగా అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట, ఎందుకంటే దీని లెంత్ అండ్ ఏరియా ఆల్మోస్ట్ దానిలానే ఉంది కాబట్టి. నెక్స్ట్ రివర్ వచ్చేసి మహానది బేసిన్. సో ఈ మహానది రివర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న కొన్ని హైలాండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఒడిశా స్టేట్లో నుంచి ఫ్లో అవుకుంటూ బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతుందన్నమాట. దీని యొక్క లెంత్ తీసుకున్నట్లయితే మనం 860 కిలోమీటర్ ఉంటుంది.
అండ్ మేజర్గా ఇది 3 స్టేట్స్ని కవర్ చేస్తూ ఉంటుంది, లైక్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒరిస్సా, అండ్ అలాగే స్మాల్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా బేసిన్. ఇది మహాబలేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీని యొక్క లెంత్ మనం గోదావరి కన్నా కొంచెం తక్కువ, ఒక 100 కిలోమీటర్లు తక్కువ ఉంది. అండ్ ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతుంది. అండ్ దీని యొక్క కొన్ని మేజర్ ట్రిబ్యూటరీస్ కనుక తీసుకున్నట్లయితే తుంగభద్ర కానీ, కోయినా కానీ, మూసి, ఘట్ప్రభ, భీమా అండ్ ఇలాంటివి కొన్ని మేజర్ ట్రిబ్యూటరీస్. అండ్ కృష్ణా రివర్ మెయిన్గా 3 స్టేట్స్లో ఫ్లో అవుతుంది, లైక్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ మహారాష్ట్రలోనే మహాబలేశ్వర్ అనేది ఉంది. నెక్స్ట్ కావేరీ బేసిన్. కావేరీ కనుక తీసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి రేంజ్ అని చెప్పేసి ఉంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది బే ఆఫ్ బెంగాల్ వైపు వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి సౌత్లో వచ్చే చూస్తే తమిళనాడులో కడలూర్ అనే ప్లేస్ నుంచి ఫ్లో అవుతుంటుంది. దీని యొక్క లెంత్ 760 కిలోమీటర్లు. అండ్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి దీనికి అమరావతి, భవాని, హేమావతి అండ్ కాబిని. మేజర్గా ఇది కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడుని కవర్ చేస్తూ ఉంటుంది. సో కావేరీ ఒక ఇష్యూ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆ ఇష్యూ ఏ స్టేట్స్ మధ్యలో ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాం మిమ్మల్ని. సో జనరల్గా మనకి వాటర్ ఫాల్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ కావేరీ వాటర్ ఫాల్స్ మనకి రివర్ కావేరీ మీద మన ఇండియాలో 2nd highest వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి, శివసముద్రం ఫాల్స్. సో మన ఇండియాలో ఉన్న 1st highest వాటర్ ఫాల్ ఏంటో మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్రో అంటే వాటర్ అని చెప్పేసి అర్థం. వాటర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని తయారు చేస్తే దాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. మేజర్గా ఆ ఎలక్ట్రిసిటీని మైసూర్కి, బెంగళూరుకి అండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్కి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఈ మేజర్ రివర్స్ ఉన్నాయి కదా సౌత్లో ఈస్ట్ ఫ్లోయింగ్, ఈ మేజర్ రివర్స్తో పాటు కొన్ని చిన్న చిన్న రివర్స్ కూడా ఉన్నాయి ఈస్ట్ ఫ్లోయింగ్. అవి దామోదర్, బ్రహ్మణి, బైతర్ని అండ్ సుబర్ణేఖ. సో ఇవి ఇంకా కొన్ని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మన ప్రపంచంలో 71% అనేది వాటర్తో కవర్ అయి ఉంది. అండ్ 97% దాంట్లో సాల్ట్ వాటర్ అండ్ ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్. ఆ 3%లో మనకి దాంట్లో 3/4 ఐస్లోనే ట్రాప్ అయి ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఇప్పుడు లేక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనందరికీ కొన్ని ఫేమస్ లేక్స్ అనేవి నోట్లో అట్లే వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే కాశ్మీర్లో ఉన్న దాల్ లేక్. సో ఈ ప్లేస్కి జనరల్గా టూరిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. సో దట్ టూరిస్టులు వస్తుంటే వాళ్ళకి బోటింగ్ కానీ, స్విమ్మింగ్ అండ్ అదర్ వాటర్ గేమ్స్ పెట్టి వాళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకి శ్రీనగర్ కానీ, నైనిటాల్ కానీ అండ్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్లో ఈ లేక్స్ అనేవి లేకపోతే చాలా తక్కువ మెంబర్స్ అనేది వెళ్తూ ఉంటారు ఆ ప్లేసెస్కి, ఎందుకంటే అవి అంత అట్రాక్టివ్గా ఉండవు కాబట్టి. బట్ అట్రాక్షన్ అనేది పక్కన పెడితే అవి చాలామంది జనాలకి యూస్ఫుల్గా ఉన్నాయి. సో ఈ లేక్స్ కన్నా నెక్స్ట్ పెద్దవి ఏంటంటే సీస్. లైక్ మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే క్యాస్పియన్ సీ, డెడ్ సీ, ఆరల్ సీ, అరేబియన్ సీ, రెడ్ సీ, ఇవన్నీ కొన్ని సీస్కి ఎగ్జాంపుల్. సీ అంటే సముద్రం, ఓషన్ అంటే మహాసముద్రం. అండ్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే మనకు కూడా చాలా లేక్స్ అనేవి ఉన్నాయి, బట్ అవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ చాలా వరకు లేక్స్ అనేవి పర్మనెంట్గా ఉన్నాయి అండ్ కొన్ని దాంట్లో వాటర్ అనేవి క్యారీ చేస్తుంటాయి, లైక్ రైనీ సీజన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే. అండ్ కొన్ని కూడా ఎండాకాలం వచ్చినప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా కొన్ని తీసుకున్నట్లయితే గ్లేషియర్స్ అండ్ ఐస్ షీట్ యాక్షన్ వల్ల ఫామ్ అయిన లేక్స్ కూడా ఉన్నాయి. లైక్ గ్లేషియర్స్ ఇవన్నీ అంటే మంచు కొండలు, వీటి వల్ల కూడా కొన్ని లేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మిగతావి ఏమిటంటే విండ్, గాలుల వల్ల మరియు రివర్ యాక్షన్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఫామ్ అయినవి మిగతా లేక్స్. అండ్ మనకు తెలిసిన కొన్ని ఫేమస్ లేక్స్ ఏంటంటే చిల్కా లేక్, పులికాట్ లేక్ అండ్ కొల్లేరు లేక్స్.
అండ్ లేక్స్లో వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని ఏమో ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉంటాయి అండ్ కొన్ని ఏమో సాల్ట్ వాటర్ లేక్స్ ఉంటాయి. లైక్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అనేది మనం డ్రింకింగ్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ సాల్ట్ వాటర్ లేక్స్ అనేవి డ్రింకింగ్కి యూజ్ చేయం. ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్ చూసుకున్నట్లయితే సాంబార్ లేక్ తీసుకోవచ్చు రాజస్థాన్లో, అండ్ అది సాల్ట్ ప్రొడక్షన్కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సాల్ట్ వాటర్ లేక్ ఎగ్జాంపుల్ చిల్కా లేక్ ఒడిశాలో ఉంది కదా, అది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్ మనం లైక్ గెస్ చేసుకున్నట్లయితే ఎక్కడుంటాయి ఫ్రెండ్స్, ఎక్కువగా హిమాలయస్ నుంచి వచ్చే రివర్స్ ఇవన్నీ కూడా మేజర్గా ఫ్రెష్ వాటర్ లేక్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అయినాయి కాబట్టి. సో మన ఇండియాలో ఉన్న అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అంటే ఉలర్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, ఇదే మన ఇండియాలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. అండ్ ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే దాల్ లేక్, భీమ్టాల్, నైనిటాల్, లోక్టాక్, అండ్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇందాక నేను చెప్పాను లేక్స్ అనేవి న్యాచురల్ ఉంటాయి, హ్యూమన్ మేడ్ కూడా ఉంటాయి. అండ్ హ్యూమన్ మేడ్ అనేది జనరల్గా మన హ్యూమన్స్ దగ్గర ఉండి కట్టిస్తే దాన్ని హ్యూమన్ మేడ్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కొన్ని హైడల్ పవర్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తుంటాం, లైక్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఏంటంటే మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మేజర్గా డ్యామ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకొని వాటర్ స్టోర్ చేసుకుంటుంటారు కదా, సో ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. సో మేజర్గా డ్యామ్స్, రిజర్వాయర్స్ వీటి వల్ల హ్యూమన్కి అనేది చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది స్టోర్ చేస్తూ ఉంటారు అండ్ తర్వాత దాని నుంచే హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ఉంటారు అండ్ ఇరిగేషన్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బాగా ఫ్లడ్స్ కానీ వరదలు కానీ వచ్చినప్పుడు మేజర్గా దీంట్లో వాటర్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఈ రివర్స్ అనేవి మన ఇండియన్ ఎకానమీకి ఎలా తోడ్పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వేసుకుంటే మనకి ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, మనం ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇండస్ నాగరికత కనుక తీసుకున్నట్లయితే అప్పటి నుంచే వాళ్ళందరికీ తెలుసు, లైక్ వీటి దగ్గరే మనకి ఇరిగేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఆ ప్లేసెస్లోనే ఉంటుందని చెప్పేసి. సో జనరల్గా మన హ్యూమన్ యాక్టివిటీస్కి వీటన్నిటికీ మనం వాటర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము, సో దట్ ఈ వాటర్ ఉన్న ఏరియాస్లోనే మనం ఇల్లులు ఇవన్నీ కట్టుకుంటూ ఉంటాము అండ్ వీటి నుంచి మనము ఇరిగేషన్ కానీ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కానీ అండ్ ఇంకా ఫిషింగ్, అగ్రికల్చర్, లైవ్లీహుడ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యాక్టివిటీస్ వల్ల మన ఎకానమీ అనేది కొంచెం గ్రో అవుతూ ఉంటుంది. అండ్ మరి ఆ రివర్స్ ఎలా నాశనం అవుతున్నాయంటే రివర్ పొల్యూషన్ వల్ల. లైక్ జనరల్గా చాలా వరకు చెత్త చెదారం అంతా రివర్స్లో విసిరేస్తూ ఉంటారు. మేజర్గా ఇండస్ట్రీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వేస్ట్ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి రివర్స్లోకి మళ్ళిస్తూ ఉంటారు. సో మనం డొమెస్టిక్ పర్పస్ అంటే ఇళ్లలో యూజ్ చేస్తుంటాం, మున్సిపల్ పర్పస్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనందరికీ వాటర్ అనేది అవసరం. సో ఇవన్నీ మనం వాడేస్తూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అనేది వాటర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అండ్ అలాగే వాటర్ పొల్యూషన్ అనేది మనం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో దీనికోసం అని చెప్పేసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ NRCP అని చెప్పేసి 1985లో స్టార్ట్ చేశారు, దాన్ని గంగా యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి. మేజర్గా గంగా యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ గంగా యాక్షన్ ప్లాన్ నుంచి స్టార్ట్ అయిన నేమే NRCP 1995లో స్టార్ట్ అయింది. ఓన్లీ గంగా రివరే కాకుండా మిగతా రివర్స్ కూడా క్లీన్ చేయాలి కంట్రీలో అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మేజర్గా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవాల్సినవన్నీ డిస్కస్ చేసుకున్నాము అండ్ మీరందరూ చాప్టర్ చదవడం ఒక ఎత్తు అయితే దీంట్లో ఉన్న MCQs అటెంప్ట్ చేయడం ఇంకొక ఎత్తు. సో మీరు ఇక్కడ ఉన్న కొన్ని MCQs కూడా అటెంప్ట్ చేయండి అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ చాప్టర్ ఇంకా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అందరికీ నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ. జై హింద్.